మన హిందువులందరికీ కూడా రామాయణ మహాభారతాల గురించి అలాగే భారత భాగవతాలు అంటే భాగవతము భగవద్గీతల గురించి పరిచయం అక్కర్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది అవి మహాగ్రంథాలని పవిత్రమైన గ్రంథాలని అందరికీ తెలుసు వాటి గురించి చాలామంది ఏమనుకుంటారంటే అటువంటివి ఖచ్చితంగా మన ఇంట్లో పెట్టుకోవాలి అని అనుకుంటాము సో అలాగే ఇప్పుడు మీకు ఒక గ్రంథాన్ని నేను పరిచయం చేస్తాను అది భగవద్గీత అండి చూడండి ఇది ఈ భగవద్గీత అనేది దీనివల్ల ఏ ఏ లాభాలు ఉన్నాయనేది కూడా మీకు చెప్తాను నేను ఇది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాల్సిన గ్రంథం అండి ఇది మీరు ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలన్నా కూడా లేదంటే మన పిల్లల కోసం వాళ్ళ పిల్లల పిల్లల కోసం తరాల కోసం మనం ఇది పెట్టుకోవచ్చు అలాగే మనము దీంట్లో చాలా మనకు ఉపయోగాలు ఉన్నాయి ఈ భగవద్గీత అనేది దీనికి ఒక టాకింగ్ పెన్ అనేది కూడా ఇచ్చారండి ఇది ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను చెప్తాను దీని ద్వారా మనము ఈ దీంట్లో ఉండే శ్లోకాలు చాలామందికి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ వినాలంటే దాన్ని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అలా లేకపోతే దాన్ని చదువుకోవాలి ఆ తాత్పర్యం ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అర్థం కాదు కానీ ఇక్కడ ది బుక్లో ఏమంటే ఈ బుక్లో మనకు ఈ టాకింగ్ పెన్ అనేది ఇచ్చారండి దీన్ని పెట్టుకునేసేసి మనము వినొచ్చు ఏ శ్లోకమైనా ఇందులో మనకు ఏ లాంగ్వేజెస్ అయినా అంటే ఈ దీంట్లో కొన్ని లాంగ్వేజెస్ ఇచ్చారు దీనికి సో ఆ లాంగ్వేజెస్ అంటే తెలుగు కన్నడ హిందీ గుజరాతీ ఇంగ్లీష్ అన్నీ ఇచ్చారు మనము ఏదైనా కూడా పెట్టుకొని వినొచ్చు ఇక్కడ ఆను ఆఫ్ అనేది ఉంది దీంట్లో అది చూసుకునేసి పెట్టుకోవచ్చు ఇది ఇక్కడ చూడండి ఇది బుక్ మార్క్ లాగా ఇచ్చారు కదా ఇందులో మనకు లాంగ్వేజెస్ ఇచ్చారు లాంగ్వేజెస్ అంటే తెలుగు హిందీ మరాఠీ గుజరాతీ ఒరియా ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనం ఈ బుక్లో ఉండేవి మనం వినొచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనం తెలుగు పెడదామండి తెలుగు పెట్టేసిన తెలుగు అని చెప్పారు చాప్టర్ 1 ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయుడా యుద్ధకాంక్షతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం చేరుకున్న నా మరియు పాండురాజు కుమారులు ఏమి చేశారు సంజయుడు పలికెను పాండవ సైన్యం యొక్క వ్యూహ రచన ఇవి భజన్స్ అండి ఒక కార్డ్ లాంటిది సపరేట్ ఇచ్చారు ఇది సో భజన్స్ మనకు నచ్చిన వాటి మీద పెట్టేసి మనం స్టార్ట్ చేయొచ్చు ఇది పెట్టుకొనేసి మనం ఒక ఆ బాక్స్లో ఇలాంటి ఈ బాక్స్లో ఇది ఛార్జర్ కదా దీంట్లో ఇక్కడ పెట్టేసి వినొచ్చు మనం వినుకుంటూ ఉండొచ్చు ఇలా వస్తూ ఉంటాయి పాటలు సో ఇలా మనం చేసుకోవచ్చు దీనికి ఛార్జింగ్ కూడా 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుందండి ఛార్జింగ్ ఇట్లా మామూలు ఈ టాకింగ్ పెన్ అనేది చూడండి దీనివలన లాభాలు అంటే దీన్ని ఆన్ ఆఫ్ ఉంది పాజ్లో పెట్టుకోవచ్చు తర్వాత రికార్డ్ చేసుకోవచ్చు వాల్యూమ్ ఎక్కించుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇవంతా కూడా మనము దీంతో యూస్ చేసుకోవచ్చు పక్కన పెట్టుకొని ఓంకారం వస్తుంది ఈ భజన్స్ పెట్టుకొని వినొచ్చు ఇవన్నీ కూడా మనకు దీనివలన లాభాలే దీనికి ఛార్జర్కి ఒక పిన్ ఇచ్చారు ఛార్జింగ్ మన మొబైల్ ఛార్జర్తోనే మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు అండి ఒక 1/2 అవర్ చేసుకుంటే చాలు దీనికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇదంతా కూడా మీకు చాలా మంచి పుస్తకం ఖచ్చితంగా దగ్గర ఉండాల్సిన పుస్తకము ఈ చాప్టర్స్ అన్నీ ఉంటాయి ఏ ఏ చాప్టర్స్ ఏమేమి అనేది అంతా తెలుస్తుంది ఇక్కడ ఇవన్నీ భజన్స్ 108 భజన్స్ ఉన్నాయి కృష్ణ భజన్స్ అవన్నీ కూడా పెట్టుకొని మీరు వినొచ్చు తర్వాత ఈ పుస్తకం చూడండి ఎంత పెద్ద పుస్తకము ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పుస్తకం అండి తప్పకుండా తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను ఈ భగవద్గీత అనేది మనకు ఒక నిధి లాంటిదండి ఒక సంపద లాంటిది ప్రతి ఒక్కరింట్లో ఉండాలి ఇది
పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ వినాల్సిన మంచి గ్రంథం ఇది, పవిత్రమైన గ్రంథం, ఒక అమూల్యమైన నిధి ఇది. మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం వేలు వేలు స్మార్ట్ ఫోన్స్ కానీ స్మార్ట్ టీవీస్ కానీ అని, అవేం లైఫ్ లాంగ్ ఉండవు, కానీ ఇలాంటి ఒక పుస్తకం మనం తీసి పెట్టుకుంటే మన పిల్లల కోసం లైఫ్ లాంగ్ ఉంటుంది. దీన్ని నేను ఎక్కడ తీసుకున్నాను అనేది చెప్తాను, మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, తర్వాత మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటుంది, అది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి వివరాలు కనుక్కోండి. తప్పకుండా అందరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది పండిట్ రవిశంకర్ గారి దగ్గర నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా. బయట ఎక్కడైనా కొంటే చాలా కాస్ట్లీ అవుతాయండి, కాబట్టి నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ చూసుకునేసి మీరు తప్పకుండా వాళ్ళకి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోండి. చాలా మంచి పుస్తకం, ఉండాల్సిన పుస్తకం, తరతరాలు నిలిచిపోయే పుస్తకం ఇది, ఖచ్చితంగా అందరు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.